आरएसएस विश्व हिंदू परिषद बजरंग दल भारतीय जनता पार्टी अखिल भारतीय विद्यार्थी परिषद मरियु संघम अनुबंध संघाल आध्वर्यंलో गणेश मंडपालपై ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలన్నీ ఎత్తివేయాలని గణేష్ భక్తులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని స్థానిక ఐబీ కాలనీ చౌరస్త వద్ద నల్ల బ్యాడ్జ్తో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేష్ మరియు కల్వాల సంజీవ్ మాట్లాడుతూ గణేష్ మండపాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం తగదని వెంటనే ఆంక్షలు ఎత్తివేయాలని లేని పక్షంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మారం మహేష్ రెడ్డి, గడ్డం శివకుమార్, కొండపర్తి లింగయ్య, ఎడ్ల నాగరాజు, నాగిని కుమార్, హారతి వెంకటేష్, సకినాల వెంకటేష్, బయ్యపు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హిందువుల యొక్క ఐక్యత చాటుకునేటువంటి గణేష్ నవరాత్రుత్సవాలను ప్రభుత్వము తీవ్రమైన ఆంక్షలు విధించడం సరికాదు. మాకు మైక్ సెట్ అలో చేయొద్దు, మీరు ఎక్కువగా గుమ్మికూడొద్దు, మీరు ఇక్కడ సందడి చేయొద్దు అనేటువంటి ఆశలు ఏవైతున్నాయో వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము భక్తిభావంలో స్వేచ్ఛ స్వాతంత్రాలతో జరుపుకునేటువంటి గణేష్ నవరాత్రుత్సవాలను ప్రభుత్వం ఈ రకంగా మా మీద ఒక కఠినమైన చర్యలు తీసుకోవాలని, వేరే ఉద్దేశం ఏదో కడుపులో పెట్టుకుని బయటికి ఏదో మాట్లాడినట్టు, మా మీద లోపల ఒక ఉద్దేశం పెట్టుకుని బయటికి కేవలం కరోనా విపత్తు ద్వారానే ఇట్లా జరుగుతుంది కాబట్టి ఈ ఆంక్షలు విధిస్తామనేది సరికారం కాదు. ఎందుకంటే మీరు రోడ్ షోలు చేసినా, మీరు హరితహారం కార్యక్రమాలు చేసినా, మీరు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నా, మీరు ఇంకేమి జరుపుకున్నా మీ వెంబడి 20-30 మంది, 100 మంది ఉండొచ్చు, వాళ్లకు మాస్కులు లేకుండా ఉండొచ్చు, వాళ్ళు ఎట్లా తిరిగినా ఏం కాదు, కానీ కేవలం భక్తిభావంతో జరుపుకున్నటువంటి ఈ కార్యక్రమానికి మీరందరం గుంగూడడం సరికాదు, మైక్ సెట్ అలో చేయడం సరికాదు అనేటువంటిది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కావాలంటే ప్రజలారా మీరు ఒకసారి గమనించండి, ఇప్పుడున్నటువంటి నవరాత్రుల మండపాలలో గణేష్ మైక్ సెట్ మాత్రం అరవలేదు, కానీ ఇప్పటికీ మసీదులలో ఉంది, చర్చిలలో ఉంది. మరి అక్కడ జరుగుతున్నది ఎంత, ఇక్కడ జరిగేది ఏంటిది? ఇది భక్తిభావం కాదా? అదే భక్త, ఇది భక్తి కాదా? మేము దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందువులు ఎంతో ఎంతో హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ గణపతి నవరాత్రోత్సవాలను ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ఆంక్షలు విధించడం బజరంగ దళ్, విహెచ్పి, భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ నాయకులు కానీ పరితార కార్యక్రమాలకు కానీ ఎప్పుడూ ఆంక్షలు విధించని ప్రభుత్వం ఈ హిందువుల మా యొక్క మనోభావం దెబ్బతీసే విధంగా ఈ నవరాత్రోత్సవాలపైనే ఆంక్షలు విధించడం సరైన పద్ధతి కాదని, ఇటువంటి ముందు ఇటువంటి చర్యలకు పాల్పడద్దని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది.